కరీంనగర్ లో బండి సంజయ్ పై గంగుల కొద్దిపాటి ఆధిక్యంలో ఉన్నాడు. హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ వెనకంజ ఆందోళన నియోజకవర్గంలో నాలుగో రౌండ్ లో 6225 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కొనసాగుతున్నారు. జనగాంలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి సేస్ మహేశ్వరం థర్డ్ రౌండ్ రిజల్ట్స్ వచ్చినాయి. ఇక్కడ బీజేపీ థర్డ్ రౌండ్ లో లీడ్ లోకి వచ్చేసింది. మొత్తం ఓవరాల్ గా 3 రౌండ్లు పూర్తయిన తర్వాత మహేశ్వరంలో బీజేపీ అభ్యర్థి అందల శ్రీరాములు యాదవ్ 335 ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తాం. రైట్. తాండూరులో బీఆర్ఎస్ అభ్యర్థి పైలట్ రోహిత్ రెడ్డి ముందంజ ఎస్ వేములవాడలో అచ్చంపేటలో కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ లీడ్ లో ఉన్నాడు. ఇక సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థి లాసియా నందిత లీడ్ లో ఉంది. పరిగి అదే విధంగా చెన్నూరు వేములవాడ గద్వాల అలంపూర్ రెండు చోట్ల బీఆర్ఎస్ లీడ్ లో ఉంది. గద్వాల అలంపూర్ పటాన్చెర్లో బీఆర్ఎస్ అభ్యర్థి గుడె మైపాల్ ఆధిక్యంలో కొనసాగుతా ఉన్నారు. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. ఇక పెద్దపల్లి రెండో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి లీడ్. మనం ఈ నియోజకవర్గాలు అన్నింటిని చూసినప్పుడు మనం గతం నుంచి చెప్తున్నట్టుగానే ఉత్తర తెలంగాణకు సంబంధించి ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం కొంత ఉంటుందని చెప్పాం. అట్నే రిజల్ట్స్ వస్తా ఉన్నాయి. కానీ మహబూబ్ నగర్ లో తుపాకీ సీన్ ఓడిపోబోతా ఉన్నాడు. తుపాకీ సీన్ అన్న కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ రెడ్డి లీడ్. కాంగ్రెస్ సభా కొనసాగుతుంది. మొత్తానికి మొత్తంగా మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. పోటీ చేసిన రెండు చోట్ల పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆధిక్యం కొనసాగుతూ ఉంది. హుజూర్ నగర్ మూడో రౌండ్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ ఆధిక్యం. మదిర తొలి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి బట్టి ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. చెన్నూరులో 11,000 ఓట్ల లీడ్లో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్. వైరా రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. ఇక ఇక్కడ అయితే ఘోరం 27,000 ఓట్ల మెజార్టీతో పెద్దపల్లి రామగుండంలో రాజ్ ఠాకూర్. నకరికల్ తొలి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం. నర్సంపేటలో తొలి రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి. హుస్నాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ముందంజ. దుబ్బాక మొదటి రౌండ్ లో బీఆర్ఎస్ అభ్యర్థి లీడ్ లోకి వచ్చిండు. నారాయణ్ కేడు తొలి రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరిచిండు. మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి మళ్లీ లీడ్ లోకి వచ్చినాడు. జుక్కల్ బాన్స్వాడలో బీఆర్ఎస్ అభ్యర్థుల ఆధిక్యం. గోశామయంలో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చిండు. భూపాలపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ క్లియర్ మెజార్టీతో పోతా ఉన్నాడు. సిద్దిపేటలో బీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావు ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇక కొత్తగూడెంలో సిపిఐ అభ్యర్థి కూనంనేని ఆధిక్యాన్ని. సో 5వ రౌండ్ ముగిసేసరికి సీతక్క ఆల్మోస్ట్ ఆల్ 7,000 పైచిల కోట్ల ఆధిక్యంలోకి వచ్చేసింది. 7,466 ఓట్ల ఆధిక్యంలో మునుగులో సీతక్క కొనసాగుతూ ఉన్నది. మునుగు నియోజకవర్గం ఇబ్రాహీంపట్నంలో మల్లెడ్డి రంగారెడ్డి, ఆ తర్వాత ఇక్కడ బెల్లంపల్లిలో 4,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ ఉంటే, చెన్నూరులో 6,000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కనిపిస్తూ ఉన్నాడు. రెండో రౌండ్కి ఇది మెదక్ నియోజకవర్గంలో 3,560 ఓట్ల మొత్తం నల్గొండలో ఉన్న 12 స్థానాల్లో 12కి కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. వర్ధన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఎల్బీనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి లీడ్. కోరుట్లలో బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆధిక్యంలోకి వచ్చినాడు. కోరుట్లలో అరవింద్ మళ్ళీ లీడ్లోకి వచ్చినాడు. పరకాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి మళ్ళీ ఆధిక్యంలోకి వచ్చినాడు. జగిత్యాలలో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి లీడ్ కొనసాగిస్తూ ఉన్నారు. మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రావు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్ భారీ మెజార్టీ దిశగా పోతా ఉన్నాడు. శ్రీలింగంపల్లిలో వాళ్ళుంటే కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆధిక్యం. ములుగు మూడో రౌండ్ లో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క లీడ్. దేవరకొండలో కాంగ్రెస్ అభ్యర్థి బాలునాయక్ ఆధిక్యం. మొత్తానికి భారతీయ జనతా పార్టీ 6 స్థానాల్లో లీడ్ ను కొనసాగిస్తూ ఉంటే, కల్వకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ కొనసాగుతుంది. కొల్లాపూర్లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి ఆధిక్యం. సో మూడో రౌండ్ ముగిసేసరికి స్టేషన్ గణపూర్లో కడియం శ్రీహరి ఆధిక్యం కొనసాగుతూ ఉన్నది. 3,110 ఓట్ల ఆధిక్యంలో స్టేషన్ గణపూర్లో కడియం శ్రీ ఉన్నారు. సో థర్డ్ రౌండ్లో టీఆర్ఎస్కి వచ్చిన లీడ్ 1671 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఓవరాల్గా 3,110 ఓట్ల ఆధిక్యంలో కడియం శ్రీ ఉన్నారు స్టేషన్ గణపూర్. ఖమ్మంలో కూడా పువ్వాడ అజయ్ పని అయిపోయినట్టుగానే కనిపిస్తూ ఉంది. బీర్లా ఇలే దూసుకపోతా ఉన్నాడు. మొత్తం
భారీ మెజారిటీ వస్తాడుంది గడిగినే. సో నాలుగో రౌండ్ ముసేసరికి మహేశ్వరంలో బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చేసింది 1272 ఓట్లు. ఎక్కడ మహేశ్వరం సబితాంద్ర రెడ్డి. ఓకే పొంగులెట్టి సీన్ అన్న పర్ఫెక్ట్ గానే ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు. రాజా సింగ్ మళ్ళీ లీడ్ లోకి వచ్చినాడు. ఇక్కడ 4000 ఓట్ల మెజారిటీ కనిపిస్తా ఉంది రాజా సింగ్ కి. రైట్ 9 రాజేందర్ రెడ్డి 518 ఓట్ల మెజారిటీతో కనిపిస్తా ఉన్నాడు ఇక్కడ వరంగల్ వెస్ట్ నుంచి. సో వర్ధన్నపేట 5వ రౌండ్ లో టిఆర్ఎస్ అభ్యర్థి ఆరు రమేష్ కి 201 ఓట్ల లీడ్ వచ్చింది. సో ఓవరాల్ గా అయితే మొత్తంగా 4892 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ముందంజల ఉన్నది. రైట్ ఇక్కడ ఇక్కడ వరంగల్ వరంగల్లో మన చపాతీ రోలర్ రెండు చోట్ల ప్రదర్శన మంచిగా కనబరుస్తా ఉంది. యుగేందర్ గౌడ్ కూడా బాగానే ఓట్లు సంపాదిస్తా ఉన్నాడు. వరంగల్ తూర్పు, వరంగల్ తూర్పు కాదు వరంగల్ వెస్ట్, వెస్ట్ లో ఇక హుజూరాబాద్ లో రైట్గా జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ది కనుక చూస్తే జూపల్లి కృష్ణారావు క్లియర్ మెజార్టీతోనే కనిపిస్తూ ఉన్నాడు. ఇక బర్రెలక్క ఈవీఎంలో ఓటింగ్లో వెనుకబడ్డది. అక్కడ జనగాంలో పల్లారాజేశ్వర రెడ్డి కొంత స్పష్టమైన మెజార్టీతోనే పోతా ఉన్నాడు. అక్కడ నర్సాపూర్ కాంగ్రెస్, నల్గొండ కాంగ్రెస్, ఇబ్రహీంపట్నం కాంగ్రెస్, వేములవాడలో, వేములవాడలో చూస్తే వేములవాడలో ఆది శ్రీనివాస్ స్పష్టమైన మెజార్టీ ఉంటే నాలుగో ప్లేస్లో దీన్మార్ మల్లనటి అభ్యర్థి వేములవాడలో కొనసాగుతూ ఉన్నాడు. సో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన ఆహ్వాన్ ప్రదర్శిస్తుంటే 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు, 1 స్థానంలో నువా నీలాని వాతావరణం విజయం దోబుచులాడుతూ ఉన్నది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, మహబూబాబాద్, దోర్నకల్, పాలకుర్తి, ములుగు, భూపాలపల్లి, నర్సంపేట, పరకాల, వరదానపేటలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ముందంజలు ఉంటాయి. ఇక శేషన్ గన్పూర్ జనగామలో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముందంజలు ఉన్నారు. సో పాలకుర్తిలో మంత్రి దయాకర్ రావు ఆల్మోస్ట్ ఆల్ ఓటమిని అంగీకరించినట్టుగా చెప్పాలి. 4900 అంటే సుమారు 5000 పైన మెజార్టీతో అక్కడ యశస్విని రెడ్డి కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి పాలకుర్తి నుంచి ఎర్రబెల్లి దయాకర్ రావు అవుట్ అవుతున్నట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. వరంగల్ తూర్పులో నన్నపల్లి నరేందర్ బీఆర్ఎస్ అభ్యర్థి 3వ స్థానాన్ని పరిమితమయ్యారు. సో ఇది ఓవరాల్గా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా. ఇక ముందంజలో ఉన్నవారు పల్లా రాజేశ్వర రెడ్డి అండ్ కడియం శ్రీహరి, వీళ్ళు మాత్రమే ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. మైనంపల్లి రోహిత్ రావు ముందంజలో ఉన్నాడు, మైనంపల్లి హనుమంతరావు వెనుకంజలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రెండు చోట్ల ఇటు మేడ్చెలు అటు మల్కాజ్గిరి రెండు చోట్ల బీఆర్ఎస్ లీడ్లో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇటు మామ అల్లుళ్ళు అటు తండ్రి కొడుకులు. సంగారెడ్డిలో జగ్గారెడ్డి 1500 పైచీలకు మెజార్టీలో కనిపిస్తూ ఉన్నాడు. నగరికల్లో ఇక భారీ మెజార్టీ, భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నాడు. 7472 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాడు వేముల వీరేశం. వేముల వీరేశం నగరికల్లో ఇక బీజేపీ ఓవరాల్ గా 9 చోట్ల ఇక్కడ. సో బీజేపీ లీడ్ లో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలను ఒకసారి పరిశీలిస్తే మనకు, సో ఇప్పటి వరకు 9 నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. సో బీజేపీ అభ్యర్థుల లీడ్ ఆర్మూరు, నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి లీలోకి వచ్చేసిందా బీజేపీ? సో రేవంత్ రెడ్డి వెనుకబడ్డాడు. ఎవరు? రేవంత్ రెడ్డి ముందుకు వచ్చిండు. మళ్ళీ ఒక రౌండ్ అడ్డిగా కామారెడ్డి బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య నువ్వా నేనన్నట్టుగా జరుగుతూ ఉన్నది. సో మహేశ్వరంలో కూడా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య నువ్వా నేననే వాతావరణం కొనసాగుతూ ఉన్నది. గోసామాల్ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ గట్టి పోటీ నడుస్తూ ఉంటే, ఇక సిర్పూర్ కాగా క్రిస్టల్ క్లియర్ బీజేపీ చేతిలోకి వెళ్ళిపోతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఆదిలాబాద్ కూడా బీజేపీ చేతిలోకి వెళ్తూ ఉన్నది నిర్మల్ అండ్ ముతోల్. సో ఈ నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థుల హవా కొనసాగుతున్నది మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం. మూడో రౌండ్లోనూ హుజూరాబాద్లో వెనుకబడ్డ ఈటల రాజేందర్. సో ఉస్నాబాద్ సంబంధించి రిజల్ట్స్ వచ్చేసినాయి. ఉస్నాబాద్లో 4 రౌండ్లు మూసేసరికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ గౌడ్ 3370 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాడు. సో ఉస్నాబాద్ కూడా కాంగ్రెస్ కంట్రోల్లోకి వచ్చేస్తున్నది. 3370 ఓట్ల ఆధిక్యంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ కొనసాగుతున్నారు ఉస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి. మహేశ్వరంలో 1272 ఆధిక్యంలో సబితా ఇంద్రారెడ్డి ఉన్నది. ఇక నకరికల్ 3వ రౌండ్లో మంచి మెజార్టీతోనే కాంగ్రెస్ పార్టీ పోతా ఉన్నది. పటాంచెర్లో అంటే టోటలా ఓవరాల్ ఈ రౌండ్ ఆధిక్యం ఓవరాల్ అయితే పటాంచెర్లో బీఆర్ఎస్ లీడ్ కంటిన్యూ అవుతా ఉన్నది. చెన్నూరులో 11000 ఓట్లు బాల్క సుమన్కి వస్తే 21000 ఓట్లు
వివేక్ వచ్చింది. తుంగతుర్తి రెండో రౌండ్ పూర్తయ్యే సార్ కాంగ్రెస్ అభ్యర్థి 6000 ఓట్ల మెజార్టీ. సూర్యాపేట జిల్లా కోదాడ మొదటి రౌండ్ పూర్తి, కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. అక్కడ సంగారెడ్డిలో జగ్గారెడ్డి వెనకంజ, సంగారెడ్డిలో జగ్గారెడ్డి వెనకంజలో ఉన్నారు సంగారెడ్డి నియోజకవర్గంలో. సో జనగామలో జనగామ జిల్లాలో స్టేషన్ కనుపూర్ సంబంధించి 5 రౌండ్లు పూర్తయ్యేసరికి కడియం శ్రీహరి టీఆర్ఎస్ అభ్యర్థి 4530 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొత్తం ఇప్పటివరకు 5 రౌండ్లు పూర్తయినాయి. 5 రౌండ్లు పూర్తయ్యేసరికి 4530 ఓట్ల ఆధిక్యంలో స్టేషన్ కనుపూర్లో కడియం శ్రీహరి బీఆర్ఎస్ అభ్యర్థి కొనసాగుతున్నారు. ఇబ్రాహీంపట్నంలో థర్డ్ రౌండ్ అయిపోయింది, 1990 ఓట్ల తేడాతోటి మల్లరెడ్డి రంగన్న ముందంజలో ఉన్నాడు అక్కడ. సో గోషామాల్ బీఆర్ఎస్ లీడ్ కంటిన్యూ అవుతుంది, కేవలం 1000 ఓట్ల ఆధిక్యత. సో మహేశ్వరంలో బీఆర్ఎస్ లీడ్లోకి వచ్చింది, 1272 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు ముందు వరుసలో ఉన్నారు. ఇక గండ్ర సత్యనారాయణ బుప్పాలపల్లిలో భారీ మెజార్టీ దిశగా ఉన్నాడు. బీర్లైలే కంఫర్ట్ ఆలేరు కాంగ్రెస్ వశం కాబోతా ఉంది. సో ఆల్మోస్ట్ అలా ఇబ్రాహీంపట్నం కూడా కంఫర్ట్, మన ఈరోజు గొడవైనటువంటి ఇబ్రాహీంపట్నం కూడా 5395 ఓట్ల ఆధిక్యత మనకు 4 రౌండ్లు మూసేసరికి వచ్చేసింది. ఆల్మోస్ట్